ఎవరు అర్చింది ఏమైంది ఏమో నాకు తెలియదమ్మా వీడు గాని కేక పెట్టాడేమో నేను ఎందుకు కేక పెడతానే అమ్మా వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి వీడే కేక పెట్టుంటాడు అబ్బా నేను కాదని చెప్పాగా యూస్లెస్ ఫెలో అమ్మా మీరు ఎల్లి పడుకోండి వీడి సంగతి నేను చూసుకుంటాను పదా చిన్ను ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకొని పడుకో అలాగే మమ్మీ ఆంజనేయ 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 ఆ చింపు నువ్వు వచ్చే ఇక్కడికి పదా ఎవరైనా చూస్తారు లే 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 రా నా రూమ్ కల్లా రా ఎవరైనా చూస్తారు తొందరగా రా అమ్మయ్య చింపు ఇది నా రూమ్ ఇక్కడ నేను ఆడుకుంటాను చదువుకుంటాను నీకేం భయం లేదు నువ్వు హాయిగా ఉండొచ్చు ఇక్కడికి ఎవ్వరూ రారు చింపు నా రూమ్ బాగుంది కదూ ఏంటి చింపు ఆగలేస్తుందా ఉండు ఇప్పుడే వస్తానే చిన్ను వేడి వేడి మిల్క్ రెడీ
స్కూల్ టైం అవుతుంది లేమ్మా లేమ్మా నా బుజ్జి గదు నా బజ్జి గదు ఏయ్ మేలుకునే ఉన్నావు నన్ను ఆడించుకుంటున్నావు లేమ్మా చాలా ఫన్ ఉన్నాయి లే పాలు తాగు లే చిన్ను ఏంటి గుండు పొద్దున్నే ఏం లేదు బాబు పాలు తాగు నీకు రోజు రోజుకు మతిమరపెక్కు అవుతుంది ఏమైంది బాబు లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు నిజమే ఖాళీ గ్లాస్ ఇంతలోని ఎవరు తాగేశారబ్బా మర్చిపోయి నువ్వే తాగేసుంటావు నీకు తెలివితేటలు ఎక్కువ కదా నన్ను విసికించుకో బాబు ఈసారి ఖచ్చితంగా ఇస్తాను మళ్ళీ ఇస్తా ఇందాక పాలు పోసినట్టు గుర్తే ఏంటి మతిమరుపు అర్థమే చావట్లేదు చిన్ను లేమ్మా నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పని నుంచి తీసేస్తారు లే తండ్రి అల్లరి పెట్టను బాబు లే లే బాబు లేమ్మా సర్లే మళ్ళీ కాళ్ళు గ్లాస్ ఇచ్చావంటి ఇదేం మాయా జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసి ఉంటావు నేను తాగానా లేకపోతే గ్లాస్ తాగిందా ఏంటి చూడు మమ్మీ పొద్దునే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు కాదమ్మా జగ్గుడు పాలున్నాయి చూడండి ఏవి వెళ్ళి పాలు తీసుకురా పో అలాగే జగ్గుడు పాలు ఏంటి అబ్బా పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి మీరింకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా పొద్దున్నే పాలు కూడా అయిపోలేదు బాగా ఆకలేస్తుంది ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా పొద్దులే బాబు వడ్డింగ్ చేస్తాను రెండు సరిపోతాయా ఇంకా పెట్టు ఇంకానా ఇంకా పెట్టు చాలా ఆకలిగా ఉంది ఇంకానా చాలా ఇంకా పట్టుకురా ఇంకా పట్టుకురావాలా మమ్మీకి చెప్పాలా వద్దులే బాబు తెస్తాను ఉండండి తిను ఉండంకులు వస్తాడు త్వరగా తిను త్వరగా గుండంకాలు త్వరగా వస్తున్నా బాబు అన్నిట్లీలు తినేసావా బాబు ఏ తినకూడదా తినచ్చు ఉండు దిష్టి పెడుతున్నాను మమ్మీతో చెప్తా వద్దు బాబు వద్దు అంత పని మాత్రం చేయదు నా ఉద్యోగం ఊడిపోతుంది అయితే వెళ్ళి పట్రా ఇంకానా తిను త్వరగా తిను అన్నీ అయిపోయాయి అయితే వేరేదేదైనా చేసి పట్టుకురా మమ్మీ వాళ్ళకి కావాలి కదా నీకే 50 ఇడ్లీలు చాలలేదు ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో ఏంటి గుడుగుతున్నా ఏం లేదు బాబు పని గుర్తొచ్చి చాలా అమ్మయ్య నమస్కారం అమ్మా నమస్తే అయ్యగారు ఊళ్ళో లేరమ్మా లేరు అరే గుండా బాబు మంచి ఆకలిగా ఉంది త్వరగా టిఫిన్ పట్టరా కాసేపు ఆగాలి బాబు పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా అదేమిట్రా పొద్దున్నే ఏం చేయలేదా చేశానండి చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం మంట నిజమండి కావాలంటే చిన్నబాబు గారిని అడగండి నేనా నేను 50 ఇడ్లీలు తిన్నానా అవును గుండు నిజం చెప్తావా లేకపోతే సెన్సార్లు దొరకకుండా తిట్లు తిట్టమంటావా రెండు అందుకోండి సార్ లేకపోతే వీడు బుద్ధి రాదు సర్లే ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులడు ఇదిగోండి అమ్మగారు చిటికలో తీసుకొచ్చేస్తాను వేడి వేడి ఉప్మా రెడీ ఏంట్రా సారీ మూడు
मल्ली पड़पया चूस्ते अदरा सदेह लेकिन मत चल अर्जेंट डाक्टर